పల్లవి తలుపు తీ తలుపు బద్దలు కొట్టకు వస్తున్నా త్వరగా తీవే ఏంటి మంత్లీ పీరియడ్ బాగైంది నీకు కామెడీగా ఉందా విపరీతమైన హెడ్ఏక్ బ్యాక్ పెయిన్ అండ్ స్టమక్ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను ఒక్కసారికే ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడది ప్రతి నెల అనుభవించే నొప్పే ఇది నా కడుపు నొప్పి ఉందిరా అంటే ఈజీగా తీసుకునేవాడిని ఇప్పుడు అర్థమైందా బాగైంది మీ మగాళ్ళందరూ ఇది అనుభవించాలి అప్పుడు మా బాధ ఏంటో తెలుస్తుంది సరేనమ్మా ఇప్పుడు అర్థమైంది మీరెంత అనుభవిస్తున్నారో నేను ఈ పెయిన్ ని తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ ఏం చేయాలో చెప్పు మళ్ళీ పెయిన్ వస్తే టాబ్లెట్ తీసుకో హే ప్యాడ్స్ కబోర్డ్ లో ఉన్నాయి ఇప్పుడు మనకి చాలా పీస్ఫుల్ గా ఉంది కదా yes మనం కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి మన వర్క్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది ఇంకా గోస్ట్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయితే హ్యాపీగా ఉంటుంది ఏమన్నావ్ ఆత్మగడి ప్రాబ్లమ్ ఆహా అంతక ముందు మనం కాంప్రమైజ్ అవడం వల్ల మన వర్క్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందన్నాను ఎగ్జాక్ట్లీ మనం కాంప్రమైజ్ అయినట్టు కలిసిపోయినట్టు యాక్ట్ చేస్తే ఆత్మగడి ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయిపోతుంది కదా కరెక్ట్ అది తెలియక అతన్ని ఇన్ని రోజులు భరించాము మనం కలిసిపోయినట్టు తెలిస్తే అతను వెళ్తాడు మన బాడీస్ కూడా మనకి తిరిగి వచ్చేస్తాయి ప్రాబ్లమ్ సాల్వ్ కరెక్ట్ మనం రెండు నుంచి ఆపన్ మీద సర్ ప్లీజ్ సర్ ఆ కార్డ్ పేటిఎం ఓకే మ్యామ్ అవును ఈ పేటిఎం లో ఆత్మగడి పంపించొచ్చా ట్రై చేద్దామా జోకింగ్ యా తప్పితే మీ జీవితాలు బాగుపడాలని కోరుకోవడం లేదు మీరు మనస్ఫూర్తిగా ఒకరికొకరు కలిసిపోతేనే మీ బాడీలు మీకు తిరిగి వస్తాయి అంత నీవ్ ఓవర్ యాక్టింగ్ వల్లే అంత సీన్ లేదు నేను మా ఊళ్ళో నాటకాలు వేస్తుంటే విజిల్స్ వేస్తూ స్టేజ్ పైకి పేపర్లు ఇసేవాళ్ళు తెలుసా ఆ ఇప్పుడైతే రాళ్ళు వేసేవాళ్ళు కరెక్ట్ నీ పక్కన యాక్టింగ్ చేస్తే రాళ్ళేంటి చెప్పులు కూడా ఇసురుతారు ఎక్కువ మాట్లాడండి చంప పగలగొట్టేస్తాను ఏంటమ్మా అనుష్క ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అవుతారు అనుకుంటే రోజు రోజు లైఫ్ ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు హరిచంద్ర ప్రసాద్ గారు అనుష్క నేను కాంప్రమైజ్ అవను బాడీ లేకపోయినా పర్లేదు అనుష్క నేను ఈ బాడీలోనే అడ్జస్ట్ అవుతా అనుష్క అనుష్క నేను తగ్గేది లేదు నాకు కూడా నా బాడీ అవసరం లేదు మహేష్ బాబు కుంటావో పీక్కో మహేష్ బాబు అమ్మా రోజు రోజుకి వీళ్ళ పైచ తొండలా ముదిరిపోతుంది అర్జెంట్ గా ఏదో ఒకటి చేయాలి ఈ ఊళ్ళో వరుణ్ గాడి ఇల్లు ఎక్కడో నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో ఎదురు కాళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమీ అర్థం కావట్లేదు రాజా హలో మాస్టర్ ఎవరు హలో పూల చొక్క నిన్నే పూల చొక్క అంటే వీడికి నేను కనపడుతున్నాను అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు నేను కనపడుతున్నానా ఏంటి పొద్దునే క్వార్టర్ ఇచ్చావు ఐటమ్ రాజా ఏంటి రాజా ఐటమ్ రాజా అంటున్నావు కార్ లో కూర్చొని దజ్జాగా వెళ్తే రాజా అంటారు కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐటమ్ రాజా అని అంటారు ఎందుకే నువ్వు ఎవరు రాజా ఎక్స్ప్రెస్ రాజా ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఆహా బుర్ర తక్కువ విధవా నా పనికి వీడే కరెక్ట్ అవును ఈ చొక్క ఈ ఊర్లో దొరకదుగా ఏ ఊర్లో కొన్నా అన్ని ఊర్లు తిరిగి కొనేచ్చావా కంగ్రాచులేషన్ ఏండే ఆయన ఏమన్నా పిచ్చోడా తనలో తనే మాట్లాడుకుంటున్నాడు మీరు ఊరికి కొత్త ఆడు ఎదురుగాలతో పుట్టినోడండి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు
ఎవరు నువ్వు? మా ఊరికి ఎందుకు వచ్చావు? మీ ఊరి పెద్ద రామచంద్రరావు గారు 1000 ఎకరాల కొబ్బరి తోట, 300 ఎకరాల మామిడి తోట, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పీతల చెరువులు. ఈ ఊరు సర్పంచ్, చుట్టుపక్కల 10 ఊరికి పెద్ద మనిషి. ఆయనకి అన్ని ఎక్కువే, కోపం కూడా. చాలు, మరి వాళ్ళ అబ్బాయి వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగుపెట్టిన నిలిపాడు పాపం. కరెక్టే, అందుకే నన్ను పంపాడు. ఏం మ్యాటర్? మ్యాటరే ప్రాబ్లం. అంటే రాజా, మీ పక్కూరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ రిలేషన్ దొరుకుతుందంట కదా. ఊర పిచ్చికిలే, అది గాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీకున్నోళ్ళకి కావాలి. అదే కావాలి. ఏంటి నీ మ్యాటర్ వీకా? కాదు మరి. వరుణ్ కి వీక్. వరుణ్ బాబుకి మ్యాటర్ వీకా? అవును, తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు. నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను, కొనుక్కొచ్చి ఇస్తావా? ఇంకో విషయం రాజా. ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదు రాజా, చాలా సీక్రెట్ రాజా. అసలు చెప్పను. నీ నోట్లో మాట అస్సలు తాగదు. నువ్వు చెప్పవలే రాజా, వెళ్ళిదా. దండోరు వేసి వారం రోజులైంది, అసలు మ్యాటరే దొరకట్లేదు. ఏం చేద్దామప్పా? ఏం చేద్దామప్పా? రాజా. ఎక్స్ప్రెస్ రాజా. సర్లే పోయి, ఎక్కడికి? ముద్దాపురం రా, ఊర పిచ్చికి లేహం తేవడానికి. దేనికి రానికి? ఇంకా పెళ్లి కాలేదు కదా. నాకు కాదురా, రామచంద్ర గారి అబ్బాయి వరుణ్కి. వరుణ్కి మ్యాటర్ వీకా? ఇది సీక్రెట్, ఎవరికి చెప్పొద్దు. అర్థమైందో? అర్థమైంది. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా రామచంద్రరావు గారి అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అంట. హో, నువ్వు అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళి వాణ్ణి కోడల్ని తీసుకురా. అలాగే పెద్దనాన్న. అలాగే కోడలు వాళ్ళ అమ్మ నాన్న కూడా కబురు చేయి. అలాగే పెద్దనాన్న. మమ్మల్ని ఎందుకు ఇంత సడన్ గా పిలిపించారు? మన కొబ్బరి తోటలో ఎండిన బొండాలకు పీస్ తీయడానికి కూలి వాళ్ళు తక్కువయ్యారు, మీ చేత పీకించడానికి పిలిపించా? అయ్యో, నా కొబ్బరి పీస్ తీయటం రాదు, ఓన్లీ డిజైనింగ్ తప్ప. చెప్పరాడికి అన్నయ్య. అది కదా, ఇందుకే ఊరళ్ళందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు. తేడా అంటే ఇదే. ఇదే అంటే మాడ అని. మాడ అంటే టమ్లేని బొండమని రా. అదే దమ్లేని బోండం సోఫంది. ఏమండి మావయ్య, పర్సన్ కూడా మర్చేసావా? అదే, మామయ్య గారు కబురు ఇట్టారని చెప్పి తీసుకొచ్చాను. ఏడ్చావులే దరిద్రుడా, మొగాడి కాదురా ఎదవాడుంటే ముసి ముసి నవ్వులతో. ఎవడలా వాగింది? నాన్సెన్స్, కావాలంటే చెక్ చేసుకోండి నానా. మామయ్య గారు పెద్ద ఆయనకి మధ్యలో దూరిపోతావు. నువ్వు మాట్లాడుతుంటే అది అది మాట్లాడుతుంటే నువ్వు ఏమిటై చిక్క మేడం? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు కాదు, నాకు పీచు తీయటం రాదు. నేను అడుగుతున్నది పీచు గురించి కాదు, బొండం. అయ్యో, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా? ఇంకా ఆలోచన రాలేదు. మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు, పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు? అంటే అప్పుడే ఎందుకని? అంటే ముసలాళ్ళు ఏకంటారా? ఇప్పటికే వీడి విషయం ఊరంతా పాకింది, వేరే ఊరు కూడా పాకిన పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి. ఏ నోటుతోటైతే వీడు సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో, అదే నోటుతో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి. అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి. ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొట్టు. నేను మాత్రం ఖాళీగా. ఏం కూసాడు? శ్రీమంత్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమంట. కాదు, నాకు బొట్టికులో చాలా పని ఉందండి. బొట్టికు బొట్టికు ప్రతి దానికి మీ నాన్నగారు నన్ను కొట్టేస్తా. అవును, వరుణ్ కి ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అవ్వకపోతే జాబ్ పోతుంది. జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా, దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కూలిస్తాను. బట్టలు కుట్టుకో, తరతరాలు తిన్న తరగనంత ఆస్తుంది. మేము పోయే ఆస్తి అంతా మీరే తీసుకుని ఏమైనా కావాలి. నా మాటకి విరుద్ధంగా ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, కానీ వంశం పరువు పోతే మాత్రం ఊరుకునేది లేదు. నా మాట కాదని ఇంట్లోంచి పారిపోవడం లాంటి ఏదో ఆలోచనలు చేసావనుకో, మీ అమ్మని చెప్పేసి జైలుకే నేను ఉసిక్చేసేసుకుంటాను. బొండం మీద ఒట్టు. గులేబాయ్, మన పంతులు గారిని పిలిపించి గర్భధానానికి ముహూర్తం పెట్టించు. బాస్, లోపల జరిగిందంతా విన్నా మీ అన్నయ్యకి రాడు.
ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశాం. నిన్ను చూసి నేను కూడా పక్కూళ్ళు అప్పులు చేశా. ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లలకంటే ఆస్తి మీ పెదనాన్న ఆడి పేరు మీద రాస్తాడు. అప్పుడు నువ్వు నేను పిల్లలు ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి. అంటే నాకు చిల్లుగా కూడా రాదంటావా? 100% నాట్ అట్ ఆల్. మరేం చేస్తారా బొగ్గు? అర్జెంట్ గా మాస్టర్ ప్లాన్ వేద్దాం. చెప్తాను రండి. బాస్ నాదో రిక్వెస్ట్. ఎంత కావాలరా? డబ్బులు కాదు, నా పేరు బోగారం గురుమూర్తి, సింపుల్ గా గురు అనండి. అలాగే బొగ్గు, అలాగే కనేద్దాం. పిల్లలు పుడితే గాని వదలరు అంట. అప్పుడు 3 రోజులకే అమ్మా అయ్యా అన్నావు. ఇప్పుడు 9 నెలలు మొయ్యలేక చేస్తావు. 9 నెలలు తెగిందాక లాగేవగా బాగైంది. నేనా? మరి నేనా? హలో, దీనికి కర్త కర్మ క్రియ నేనే. కొట్టేస్తాను మిమ్మల్ని. మమ్మల్ని వదిలేయంటే వినిపించుకోవా? 2 మనసులు కలిస్తే ప్రేమ గాని 2 శరీరాలు కలిస్తే ప్రేమ కాదు. బుద్ధి లేకుండా చేసావు. అసలు మీదొక ప్రేమ. ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి 20 సార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారు. 24 గంటలు సరిపోలా ఆ లెవెల్లో ఐ లవ్ యూ చెప్పుకున్నారు. అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు 8 సార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా? రోజుకొక్కసారి, పోనీ నెలకొక్కసారి. మీదొక ప్రేమ, మేము నమ్మాలి పిచ్చోళ్ళలాగా. ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. ముందుగానే విడాకులు తీసుకుని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు. 11, 11, 11 పెళ్ళి అంట, 12, 12, 12 విడాకులంట. చీచి అనిపించటల్లా మీకు? రాజా, లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు. నాకు రాలేదు. ఇచ్చప్పటానికే మీ వెంటబడి బతిలాడుతున్నా. ఇప్పుడన్నా మించిపోయింది లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి. ఇంతకన్నా నేనేం చెప్పలేను. మీకు కృతజ్ఞతలు. ఏం వండుతున్నారు? నువ్వు వచ్చావు కదరా, కోడి పలావ్ చేస్తున్నాను. అబ్బా, పలావ్ ఏమి వండుతారు గానీ దమ్ బిర్యానీ వండుదాం. ఏం బిర్యానీ? దమ్ బిర్యానీ నేను చేస్తాను, మీరు తప్పుకోండి. దీనికి సాంబార్ చేద్దాం. సాంబార్ కూడా చేస్తావా నువ్వు? దీనికి కావాల్సిన అన్నీ ఉన్నాయి. అసఫోటిడా ఉందా? ఏంటి, ఏంటది? ఇంగువా. వచ్చే సప్తమికి అంటే సరిగ్గా 2 రోజుల్లో దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది, అది ఖాయం చేసేద్దాం. అలాగే అయ్యా, సెలవు ఇప్పించండి మరి. వసుంధరా, కాఫీకి ఇంత లేట్ ఏంటే? అబ్బబ్బా, భోజన టైంలో కాఫీ ఏంటండి? మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట, ఎంత అద్భుతంగా చేశాడు తెలుసా? అరే పట్రా, ఇట్రా. వాసన చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూడండి, మురిసిపోతున్నావు కొడుకును చూసి. అసలు వాడిని వంటింట్లోకి రానిచ్చినందుకు అట్ల కాదు కలిసి నీకు పెట్టాలే వాతలు. చిన్నప్పటి నుంచి ఒక్కగాను ఒక కొడుకు అని చెప్పి ఆడపిల్లలా గారంగా పెంచావు. ఇప్పుడేమో గరిటిది పడి ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీడేమో ఆడంగి వేధవల తిప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆవిడేమో టీ షర్ట్లు నిక్కర్లు వేసుకుని మగరాయిల్లా తిరుగుతోంది. అయినా నిన్న నేను లాభం పిల్లల్ని పెంచడం చేత కానీ దౌర్భాగ్యాలను కట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి. ఏం బిర్యానీ అది? దమ్ బిర్యానీ. దమ్ ఉండాల్సింది బిర్యానీలో కదరా యదవా, నీలో. గులాబ్ జామ్. ఏమండి వద్దు, వద్దంటున్నానా? అందరూ ఉన్నారు, నేనేం మాట్లాడలేనా? తినద్దంటే ఎందుకు తింటున్నారు? షుగర్ ఉంది. ఓ, లైట్ గా కొంచెం అందరూ ఉన్నారు. ఏంటి లైట్ గా? అందులో ఎంత హెవీ క్యాలరీ ఫుడ్ ఉందో తెలుసా? ఓన్లీ మా బావగారికి ఇష్టమేమో 2 తిన్నాయి. అనే గారు, మీకేం తెలీదో మీరు మాట్లాడకండి. ఒక రోజా 2 రోజులా నేనేమైనా ఇదంతా సరదా చేస్తున్నారా? ఆయన మంచి కోరే కదా, ఆయనకి ఏంటనైతే? మా పరిస్థితి ఏంటి? ఎంత చెప్పినా ఈయన మారనే మారడు. మనిషి ఎదిగాడు కానీ బ్రెయిన్ కొంచెం కూడా ఎదగలేదు. అంత నా కర్మ. చిచి, ఏంట్రా అది? నాన్న ఏమన్నా అన్నారా? నిన్నే పొద్దున అందరి ముందు అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా? ఆయన కోపం పాల పొంగులాంటిదిరా, 2 నిమిషాలు ఆగితే
అదే తగ్గిపోతుంది. ఆ రెండు నిమిషాలు ఓపిక పట్టాం అనుకో, అదే చల్లారిపోతుంది. కాదన్నాను అనుకో, కాపురం నిలబడదాం. ఇద్దరికి నష్టమే. ఇలా ప్రద్దానికి చిరాకు పడుతుంటే ఎలా అమ్మ కలిసి ఉంటారు? పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా, ఒకళ్ళను ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది. మాకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు, నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు. నాకేమైనా అవుతే చాలు, వెలవల్లాడిపోతారు. ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది. ఊరికే పెద్ద మనిషి, అప్పుడప్పుడు చిన్నపిల్లాడిలా చేస్తూ ఉంటారు. అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను. ఆయన తిట్టకపోతే నాకేం తోచదు, నేను ఇలాగే ఉంటాను. మనిషి ఇప్పటికి పిలవాలే. వస్తున్నానండి. అది చదువుతున్నారా? రారా, ఏంటిలా వచ్చావు? ఏం లేదు, మిమ్మల్ని ఒక మాట అడిగినా? అడు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా. ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు? భరించడానికి ఇది బాధ అనుకోవడం లేదమ్మా, ఇది ప్రేమ. పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా, అదే పెళ్ళైన తర్వాత పుట్టే ప్రేమలో అనురాగం, ఆత్మీయత, అనుబంధం అన్నీ ఉంటాయి. వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు. అయినా అమ్మను వదిలేస్తాను ఎలా అనుకున్నారా? పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకే వచ్చి ఉండేదాన్ని కాదు. ఏంట్రా బుల్లబ్బాయ్, అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే లాక్కొని వచ్చాడు ఈ కర్ణాల గారు. నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తాంటే మధ్యలో తీసుకొచ్చాడు, ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఈ బొగ్గాడు. మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు, మిమ్మల్ని కలవలేదు, ఎందుకో ఆలోచించారా? వారికి ఏదో మ్యాటర్ వీక్ అని విన్నాం కదరా, మా మాట పడి కలిసి ఉండడు. అంటే మీరేం చేయలేరా, మీకు బాధ్యత లేదా? సరే, నేనే ఐడియా ఇస్తాను. పక్కుల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది, అక్కడికి మనని ఓదార్ పేత్రకు తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్లో వీకేం కాదు, నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి. థ్యాంక్స్ రా బుల్లబ్బాయ్, ఈరోజే మమ్మల్ని తీసుకెళ్ళి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి. బాస్ పొగ పెట్టాం, మంట వస్తుందంటవా? 100% ట్రస్ట్ మీ బాస్. నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో. ఎవడ్రా నువ్వు? నేను రా సీనుని. అయితే నీకు అక్క చెల్లెలేరా, పట్టేసుకుంటావా? రే, మనం విన్నది నిజమేరా? ఏ విన్నావో, నూతికి నూరు పాలు. నేనే అందుకే ఇది కొనుంది. ఏంట్రా అది? ఊర్పించి లేవరా, డబ్బులు వస్తే కొడతారేంటి? ఓ, వీళ్ళు వరుణ్ ఫ్రెండ్స్? నువ్వు కొనమన్నావా? కొట్టేస్తాను నేను, మీదకి వస్తావేంటి? చూసావా, కాదు ఇక్కడ ఇదిగా. సరే పద. ఎక్కడికి? పక్కూర్లో భోగ మేళం పెట్టారంట, వెళ్దాం. నాకు సన్నాయి మేళం తెలుసు, బ్యాండ్ మేళం తెలుసు, ఈ భోగ మేళం ఏంటి? రమణమ్మ కంపెనీ, అక్కడ చాలా మేళలు ఉంటాయి పద. ఆవిడెవరు, అక్కడ నాకేం పని? ఇట్లా చెప్తే వీడి వినడు కానీ విని. ఏమైందిరా అన్నయ్య, మన ఇంటా వెంట చీకుడు తప్పు చేయడానికి వెళ్తున్నాడు. కొండంతో కొట్టేనంటే నీ పిండం పెట్టాల్సి వస్తుంది, ఎదవా. ఏం జరిగిందో చెప్పావు? అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో పక్క ఊర్లో ఉన్న రమణమ్మ భోగం మేళకి వెళ్తున్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును పెద్దనా, మనకెంత పరువు తక్కువ? నువ్వు చూసావా? నా కళ్ళతో నేను చూశాను పెద్దనా. అయితే ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డప్పు కొట్టి మరీ చెప్పు. ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవల దగ్గరికెళ్ళి ఈ సంగతి డప్పు కొట్టి మరీ చెప్పు. అప్పటికైనా నోళ్ళు మూసుకుంటారేమో ఎదవలు. భోగం మేళం అంటే కుంభమేళ అనుకుని ఊపుకుంటూ వెళ్ళిపోయిందా ఇంటి? అర్జెంటుగా వెళ్ళి దీన్ని తీసుకురావాలి.